హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ ఎనీమియా ప్రాబ్లము, అంటే రక్తహీనత సింపుల్గా, ఈ ప్రాబ్లమ్ని మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఎందుకు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అంటే, సర్జరీ ముందు స్టాండర్డ్ అసెస్మెంట్ చేస్తాం అన్నమాట. ఈ స్టాండర్డ్ అసెస్మెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసేది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది. సో ఈ ఎనీమియా అనేది మనకి ఇండియాలో చాలా ఎక్కువ. అందులోనూ ఈ ఎనీమియా అనేది చాలా పెద్ద కేటగిరీ అండి. ఈ ఎనీమియాలో అతి సాధారణంగా చూసేది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. అంటే మనకి ఐరన్ తక్కువ అవడం వల్ల మనకు వచ్చే ఎనీమియాని ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటాం. సో ఇది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది ఏ టెస్టులు చేసి మనం గుర్తిస్తామో, అంటే మనం ఈ రిపోర్ట్స్లో ఏముంటాయి, బ్లడ్ రిపోర్ట్స్లో ఏముంటాయి అనేది ఒకసారి చూద్దామండి. మీరు చాలామందికి తెలిసే ఉంటుంది, సిబిపి అనే ఒక టెస్ట్ ఉంటుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఫస్ట్ మేము ఎవరు చేసినా హీమోగ్లోబిన్ అనేది చూస్తాం. అంటే మనకి హీమోగ్లోబిన్ ఎంత ఉంది, నార్మల్ హీమోగ్లోబిన్ అప్రాక్సిమేట్గా, అంటే మేల్స్ ఫీమేల్స్ టుగెదర్ కలిపి చెప్తున్నాను వాల్యూ, 12-16 మధ్యలో ఉంటుందన్నమాట. సో అది మనకి 10 లోపల తగ్గితే మనం డెఫినెట్గా ఇది రక్తహీనత కింద చూస్తాం, ఎనీమియా కింద చూస్తాం అన్నమాట. సో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది ఫస్ట్ మనం చూసే వాల్యూ ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో. రెండోది, మీరు కేర్ఫుల్గా చూసినట్లయితే ఎంసీవి అనే ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఏంటంటే మెయిన్ కార్పస్క్యులర్ వాల్యూమ్ అంటాం. అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఈ హీమోగ్లోబిన్ అనేది మనకు తెలిసిందే ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. సో ఈ ఆర్బీసీ అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్, ఈ ఆర్బీసీ సైజ్ ఎంత ఉంది అనేది ఈ ఎంసీవి వాల్యూ చెప్తుంది. అంటే నార్మల్ సైజ్ ఉన్నదా, ఉండాల్సిన దానికంటే ఎక్కువ సైజ్ ఉందా, లేకపోతే ఉండాల్సిన దానికంటే తక్కువ సైజ్ ఉందా అనేది మనకి ఈ ఎంసీవి అనే వాల్యూ చెప్పుద్ది అన్నమాట, మీన్ కార్పస్క్యులర్ వాల్యూమ్. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో ఏమవుతుందంటే దీని సైజు తగ్గుతుంది, ఎర్ర రక్త కణాల సైజు తగ్గుతుందన్నమాట. సో దాన్నే అంటే మీన్ కార్పస్క్యులర్ వాల్యూమ్ తగ్గింది, దీన్నే మేము మైక్రోసైటోసిస్ అంటాం, అంటే చిన్న సైజు అయిందని అర్థం. సో అదొక వాల్యూ చాలా ఇంపార్టెంట్ ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో. అంతేకాకుండా మీన్ కార్పస్క్యులర్ హీమోగ్లోబిన్ అని ఉంటుంది, ఎంసీహెచ్ వాల్యూ అంటాము. అంటే ఏంటి, ఒక్క ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది సింపుల్గా మనం తెలుగులో చెప్పుకుంటే, సో డెఫినెట్గా ఈ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. దీన్నే హైపోక్రోమిక్ అంటాం, అంటే మైక్రోసైటిక్ అంటే చిన్న కణాలు హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం హైపోక్రోమిక్ ఎనీమియా అంటాం అన్నమాట. సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మెయిన్గా మనం చూడాల్సింది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఒకటి, రెండోది ఈ వాల్యూమ్ ఎలా ఉంది, సైజ్, ఒక ఎర్ర రక్త కణం వాల్యూమ్ ఎలా ఉంది, ఒక ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది చూస్తాం. ఇది ఒకటి. రెండోది ఈ బ్లడ్లో ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఐరన్ లెవెల్స్ ఆబ్వియస్గా మనం ఐరన్ తక్కువ అవడం వల్ల ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో అది డెఫినెట్గా అది ఇంప్లాయిడ్. కానీ రెండు ఇంపార్టెంట్ కాంపొనెంట్స్ చూస్తాం. ఇప్పుడు ఫెరిటిన్ లెవెల్స్ అంటాం, సీరం ఫెరిటిన్ లెవెల్స్ అంటే ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా మనం ఆహార పదార్థంలో మనం ఐరన్ తీసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐరన్ ఏంటంటే మన పేగుల నుంచి లోపలికి అబ్జార్బ్ అయ్యి ఇది రక్తం నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఈ మనకి మెయిన్గా బోన్ మ్యారోకి వెళ్తుంది, లివర్కి వెళ్తుంది అన్నమాట. మనకి ఎక్కువగా ఉన్న ఐరన్ మనం ఎక్కువగా తీసుకుంటే అది స్టోర్ చేస్తుంది మన బాడీ ఎక్కువ ఐరన్ని. ఈ స్టోరేజ్ అనేది లివర్లో జరుగుతుంది, ఈ బోన్ మ్యారోలో జరుగుతుంది. సరే, ఈ స్టోరేజ్ అనేది డైరెక్ట్గా ఐరన్ ఐరన్ లాగా స్టోర్ అవుతుందా అంటే కాదు. ఈ ఐరన్ వెళ్ళి ఒక ప్రోటీన్కి బైండ్ అవుతుంది, అతుక్కుంటుంది, అతుక్కొని అది స్టోర్ అవుతుంది అన్నమాట. ఈ ప్రోటీన్ పేరే ఫెరిటిన్ అంటాం. సో ఈ ఫెరిటిన్ అనేది ఐరన్ స్టోరేజ్ ప్రోటీన్.
ఇప్పుడు మనం డెఫినెట్గా మనకి ఈ ఐరన్ తక్కువైనప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, స్టోర్స్లో ఉన్న ఐరన్ని వాడుకుంటుంది, వాడి మనం రక్తాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. సో ఆబ్వియస్గా మనకి ఫెరిటిన్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో మనం ఈ సీరం ఫెరిటిన్ లెవెల్స్ తగ్గడం చూస్తాం. రెండోది మీరు చూసినట్లయితే టీఐబీసీ అంటాం, అంటే ఏంటంటే టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటాం. ఇదేంటి అనేది చూద్దాము. మీకు ఇందాక చెప్పాను మనం పేగుల నుంచి అబ్జార్బ్ అయ్యి అది మన లివర్కిను ఈ బోన్ మ్యారోకి వెళ్ళాలి. ఇలా ఐరన్ ఐరన్ లాగా వెళ్తుందంటే కాదు. అదేంటంటే ఒక ప్రోటీన్కి బైండ్ అవుతుంది, ఆ ప్రోటీన్ తీసుకొని అది లివర్కి వెళ్తుంది. ఈ ప్రోటీన్ పేరే ట్రాన్స్ఫెరిన్ అంటాం. అంటే ఏంటి, మన ఐరన్ మనకి రక్తంలోకి అబ్జార్బ్ అయిన వెంటనే ఈ ట్రాన్స్ఫెరిన్ అనే ప్రోటీన్కి అతుక్కొని ఈ ప్రోటీన్ను మనకి ఈ స్టోరేజ్ ఏరియాకి తీసుకెళ్తుంది అన్నమాట. సో ఈ ప్రోటీన్కి ఎంత ఐరన్ అతుక్కుంటుంది అనేది మనం టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటాం అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోటీన్ మనకి ఇది ఐరన్ తక్కువైనప్పుడు ఈ ప్రోటీన్ ఎంత దొరికితే అంత ఐరన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో అందువలన టీఐబీసీ లెవెల్స్ పెరుగుతాయి, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవి కాకుండా వేరే టెస్ట్లు ఉన్నాయి, పర్సంటేజ్ సాచ్యురేషన్స్ అనేవి, బట్ మేజర్గా మేము చూసేవి ఈ టెస్ట్లు అన్నమాట. ఫస్ట్ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఈ రెడ్ బ్లడ్ సెల్ వాల్యూమ్ ఎంత ఉంది, పర్ రెడ్ బ్లడ్ సెల్ ఒక రక్త కణంలో హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇది మెయిన్. ఆ తర్వాత ఈ స్టోరేజ్ ప్రోటీన్ ఫెరిటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఈ సీరం ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి. ఐరన్ లెవెల్స్ డెఫినెట్గా తక్కువ ఉంటాయి, టీఐబీసీ లెవెల్స్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ లెవెల్స్ చూస్తాం అన్నమాట. వీటిని బట్టి ఓకే ఇది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అవ్వచ్చు అనేది మనం నిర్ధారణకు వస్తాం. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉందనుకుందాం, అది ఎందుకు వచ్చింది అనేది తర్వాత మనం వేరే టెస్ట్లు అవి చేసి అవి కారణాన్ని ఐడెంటిఫై చేస్తాం. అసలు ఇది ఎనీమియా ఉన్నది, ఈ ఎనీమియా కారణం ఐరన్ తక్కువ అవడం అనేది ఈ టెస్టుల ద్వారా గమనిస్తాం అన్నమాట.